ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం అమ్మవారికి శారీ ఎలా కట్టాలనేది చూసాం కదా. ఈరోజు అమ్మవారి ఫేస్ డెకరేషన్ అండ్ జ్యువెలరీ ఎలా చేయాలనేది చూద్దాం. ఈ డెకరేషన్ ఏమీ లేకుండా ఈ ప్రతిమని తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇలా జ్యువెలరీ ఇలా డిజైన్ చేశాను. అక్కడక్కడ ఇలా స్టోన్ లేస్తో అతికించి వేణీళ్ళతో నేను డెకరేట్ చేశాను. మనకి మార్కెట్లో ఈ వేణీలు విడివిడిగా దొరుకుతాయి. ఇలా మల్లెపూలు, రోజ్ ఫ్లవర్స్తో చేసిన వేణీలు చాలా డిఫరెంట్గా దొరుకుతాయి. అవి మనం తెచ్చుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ కూడా సేమ్ ఎందుకు అని నేను ఇప్పుడు ఈ డెకరేషన్ని మారుద్దాం అనుకుంటున్నాను. ఇలా అన్నీ విప్పేశాను చూడండి. ఇది ప్రతిమ దొరుకుతుంది, 150 రూపీస్కి మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ కిరీటం లాగా గోల్డ్ కలర్ వచ్చింది. కాకపోతే ఫేస్ కూడా ఎల్లో కలర్ ఉండడం వల్ల గోల్డ్ అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి నేను హెయిర్ లాగా ఈ బ్లాక్ క్లాత్తో ఇలా వ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను బ్లాక్ కలర్ అనేది షిమ్మర్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే హెయిర్ కొద్దిగా మెరుస్తూ ఉండడం వల్ల బాగుంటుంది అనిపించింది, అందుకే ఇలా క్లాత్ తీసుకున్నాను. దీనిపైన మనం జ్యువెలరీ డెకరేట్ చేసిన తర్వాత దీపాల వెలుతురుకి ఈ హెయిర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా స్టోన్ లేస్తో మనం డెకరేట్ చేసుకుందాం. ఇలా ఆల్రెడీ డెకరేట్ చేసిన ప్రతిమలు చాలా కాస్ట్ ఉన్నాయండి, అందుకే నేను ఎందుకు వాటికి ఎక్కువ కాస్ట్ పెట్టడం అనేసి మన చేతిలో పని అని నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది, అందరూ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అతికించిన తర్వాత చివర్లు ఒక టాకా వేసుకుందాం, ఎందుకంటే పైకి లేవకుండా గట్టిగా ఉంటుంది. అమ్మవారి కళ్ళు బ్రైట్గా కనిపించడం కోసం ఐలైనర్ లాగా ఇలా మార్కర్తో గీస్తున్నాను. ఇక్కడ రెండు కళ్ళని చూడండి, రెండు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. లైనర్ వేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది.
ఇప్పుడు లిప్స్ని కూడా కొద్దిగా షేప్ చేసుకుందాం. ఇప్పుడు వేణిలతో డెకరేట్ చేసుకుందాం. ముందుగా మల్లెపూల వేణిని పెట్టుకుందాం, ఎందుకంటే రోజ్ పెటల్స్ని పెడితే ఎయిర్కి బ్లాక్ ఉంది కాబట్టి ఇవి రెడ్ కలర్లో అంతగా కనిపించవు, అందుకే మల్లెపూలని ముందుగా పెట్టాలి. ఆ తర్వాత రోజ్ పెటల్స్ని పెడితే చాలా బాగుంటుంది. చూడండి అమ్మవారికి ఎంత కళ వచ్చిందో. ఇలా వెనుక భాగంలో దారాలతో గట్టిగా కట్టాను, అటు ఇటు జరగకుండా గట్టిగా ఉంటుంది. ఇవి చూడండి అమ్మవారికి పుస్తెల్లాగా, ఇవి కూడా మార్కెట్లో చాలా కాస్ట్ ఉన్నాయండి, అందుకే ఇవి నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. కాకపోతే ఇవి తాడుకి చేశాను కదా, ఈసారి చైన్కి వేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కార్డ్బోర్డ్ని ఇలా రౌండ్గా కట్ చేసి ఇలా గోల్డ్ పేపర్తో వ్రాప్ చేశాను, దానికి చిన్న లేస్తో ఇలా పెట్టాను. దీనిపైన మధ్యలో ఒక కుందన్ పెట్టి చుట్టూ స్టోన్స్తో ఇలా డిజైన్ చేశాను. చూడండి సేమ్ పుస్తల్లాగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఇలా చైన్కి వేద్దాం. ఈ చైన్ వచ్చేసి 10 రూపీస్కి మీటర్ దొరుకుతుందండి. చూడండి పుస్తెలు ఎంత బాగా రెడీ అయిపోయాయో. చూసారు కదా చాలా సింపుల్గా అమ్మవారి ముఖాన్ని అండ్ జ్యువెలరీని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.